నిర్మల్ జిల్లా ముధోల్ రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని క్యాడర్ వ్యతిరేకిస్తున్నా మళ్ళీ ఆయనే బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు ఎవరన్నది ఇంకా స్పష్టత రాలేదు. ఆశావహులు ఎక్కువగా ఉండటంతో టికెట్ ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠగా మారింది. వరుసగా రెండు సార్లు ఓటమి చెవిచూసిన బీజేపీ ఒకప్పటి కోటలో మళ్లీ పాగా వేయాలనే బలమైన కాంక్షతో కాంగ్రెస్ గట్టిగా తలపడుతున్నాయి. మూడు పార్టీల సమరంలో చివరికి గెలిచేది ఎవరు? కార్ స్పీడ్ ను తట్టుకోగలరా? ముధోల్లో ఈసారి కనిపించబోయే సీన్ ఏంటి? మరాఠా సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన ముధోల్ రాజకీయం రసవత్తరంగా మారింది. చదువుల తల్లి బాసర జ్ఞాన సరస్వతి కులువైన ఈ నియోజకవర్గంలో ప్రస్తుతానికి బీఆర్ఎస్ ఆధిపత్యం కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే గడ్డన్న కుటుంబం హవాయే ఎక్కువ. 1957లో ఏర్పడిన ముధోల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగితే మాజీ ఎమ్మెల్యే గడ్డన్న 6 సార్లు, ఆయన కుమారుడు ప్రస్తుత ఎమ్మెల్యే విఠల్ రెడ్డి 2 సార్లు గెలిచారు. ఇలా మొత్తం 8 సార్లు, అంటే దాదాపు 40 ఏళ్లుగా నియోజకవర్గంపై పట్టు సాధించింది గడ్డన్న కుటుంబం. ముధోల్ నియోజకవర్గంలో మొత్తం 7 మండలాలు ఉన్నాయి. 2 లక్షల ఓటర్లు ఉండగా వీరిలో ఎస్సీ 40 వేలు, ఎస్టీ 18 వేలు, మైనారిటీ ఓటర్లు 28 వేలు ఉన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట అయిన ముధోల్ నియోజకవర్గంలో ప్రస్తుత అధికార పార్టీ 2 సార్లు మాత్రమే గెలిచింది. ప్రస్తుత శాసనసభ్యుడు విఠల్ రెడ్డి 2 సార్లు విజయం సాధించగా 2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి అనంతరం కారు పార్టీలో చేరారు. 2018లో గులాబీ పార్టీ నుంచి బరిలో దిగిన విఠల్ రెడ్డి వరుసగా 2వ సారి విజయకేతనం ఎగురవేశారు. కొద్ది రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో మళ్లీ ఆయనే బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. తండ్రి మాజీ ఎమ్మెల్యే గడ్డన్న ఇమేజ్తో ఎమ్మెల్యేగా ఎన్నికైన విఠల్ రెడ్డి వివాదరహితుడనే పేరుంది. అయితే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయలేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. గడ్డన్నవాగు ప్రాజెక్టు మరమ్మతులకు కూడా నిధులు తెప్పించుకోలేకపోయారని అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధి, గోదావరి నదీ జలాల కాలుష్యంపై ఎమ్మెల్యే ఎలాంటి కృషి చేయడం లేదని విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు ఆయనకు వ్యతిరేకంగా సెకండ్ క్యాడర్ బహిరంగ విమర్శలు చేయడమే కాకుండా టికెట్ ఇవ్వద్దంటూ అధిష్టానానికి ఫిర్యాదులు పంపాయి. కానీ విఠల్ రెడ్డి కుటుంబ నేపథ్యం, వివాదరహితుడనే గుర్తింపు వల్ల మళ్లీ ఆయన్నే బరిలో దింపేందుకు బీఆర్ఎస్ అధిష్టానం పచ్చజెండా ఊపింది. అయితే ఒక్క ఛాన్స్ అయినా వస్తుందనే ఆశతో బీఆర్ఎస్ టికెట్ కోసం ఎమ్మెల్సీ దండే విఠల్, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, బైన్సా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యేకే మళ్లీ ఛాన్స్ ఇచ్చింది. కారు పార్టీ రేసుగుర్రం ఎవరో తేలిపోవడంతో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు ఎవరన్నదే సస్పెన్స్ గా మారింది. ముఖ్యంగా గత 2 ఎన్నికల్లో ద్వితీయ స్థానంలో ఉన్న బీజేపీలో టికెట్ కోసం తీవ్ర పోటీ కనిపిస్తోంది. జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి గత 2 ఎన్నికల్లోనూ ఓటమి చవిచూశారు. ఈసారి మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న రమాదేవి సానుభూతి ఓట్లతో గెలుస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈసారి తమకు ఛాన్స్ ఇవ్వమంటూ సీనియర్ నేతలు రామారావు పటేల్, మోహన్ రావు పటేల్ కోరుతున్నారు. గతంలో కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసిన రామారావు పటేల్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా బీజేపీలో చేరారు. టికెట్ హామీతోనే బీజేపీలో చేరిన రామారావు పటేల్ కు ప్రస్తుతం బీజేపీ పరిణామాలతో అడకత్తెరలో పడిపోయారు. సంజయ్ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవడంతో రామారావు పటేల్ భవిష్యత్పై ఎలాంటి హామీ దక్కలేదని చెబుతున్నారు. ఎంఐఎంతో సంబంధాలు ఆయనకు మైనస్ గా కనిపిస్తున్నాయి. ఇక మరో ఆశావహుడు మోహన్ రావు పటేల్ టికెట్ వస్తుందనే నమ్మకంతో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే తొలి నుంచి పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్న తనకు టికెట్ దక్కుతుందని ధీమా ప్రదర్శిస్తున్నారు రమాదేవి. అయితే అభివృద్ధి విషయానికి వస్తే దాదాపు 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఇవాళ అధికారంలో ఉండి కూడా ఇవాళ ముధోల్ నియోజకవర్గము అన్ని నియోజకవర్గాలలో వెనుకబడ్డదనే చెప్పవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీని గెలిపించాలని ప్రజలు కోరుకుంటున్నారు. మన తెలంగాణ మనకు వస్తే నిధులు, నీళ్లు, నియామకాలని మాట చెప్పి ఇప్పటి వరకు ఎలాంటి పరిశ్రమలు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, ఇచ్చిన దాఖలాలు లేవు. భారతీయ జనతా పార్టీ మాకు అవకాశం ఇస్తే పార్టీ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నరేంద్ర మోదీ సంక్షేమ పథకాలు అర్హులందరికీ
అందే విధంగా చూస్తూ బీజేపీలో రాజకీయం ఇలా రసవత్తరంగా మారగా కాంగ్రెస్ కూడా ఈ సీటుపై భారీగానే ఆశలు పెట్టుకుంది. ఒకప్పుడు తిరుగులేని విజయాలు సాధించిన ముధోల్లో పెద్ద లీడర్లు అంతా పార్టీని వదిలి వెళ్లిపోవడం కాంగ్రెస్ కు మైనస్ గా మారింది. బలమైన నేత కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అన్వేషిస్తోంది. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలో అసంతృప్తులు ఎవరైనా పార్టీలోకి వస్తే వారిని బరిలో దింపుతుందనే టాక్ నడుస్తోంది. నియోజకవర్గంలో 300 కాపు సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో ఆ సామాజిక వర్గ నేతల కోసం చల్లడపడుతోంది. మరోవైపు స్థానికులైన డాక్టర్ కిరణ్, ఎన్ఆర్ఐ విజయ్ కుమార్ కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. బోధ్ నియోజకవర్గానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ తుల అరుణ కూడా ముధోల్ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సీనియర్ నేతను రంగంలోకి దింపితేనే ఫలితం వస్తుందనే అంచనా వేస్తోంది కాంగ్రెస్. గత ఎన్నికల్లో ఎన్సీపీ నుంచి పోటీ చేసిన నారాయణరావు పటేల్ ను పార్టీలో చేర్చుకునేందుకు బావులు కదుపుతోందని చెబుతున్నారు. ఇక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థి సంఘం నేత వినోద్ కుమార్ ప్రస్తుతం తెలంగాణ జనసమితి తరపున పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. నియోజకవర్గంలో తిరుగుతూ ప్రధాన సమస్యలతో పాటు బాసర IIIT ఇష్యూస్పై తీవ్రంగా పోరాడుతున్నారు వినోద్ కుమార్. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో ముధోల్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపిస్తున్న వినోద్ కుమార్ యువ నాయకుడైన తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ రోజు ఇప్పటివరకు కూడా ముధోల్ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చోటు చేసుకోలేదు. ముఖ్యంగా డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, ఈరోజు పల్లె ప్రకృతి వనాలు కడితేనే ఈరోజు అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి, ముధోల్ నియోజకవర్గ అభివృద్ధి అని మాట్లాడుకునే ఈ బీఆర్ఎస్ నాయకులు ఇప్పటివరకు కూడా తెలంగాణలోనే, భారతదేశంలోనే ప్రతిష్టాత్మక ఈరోజు టెంపుల్గా పేరుగాంచిన బాసర మీద ఇప్పటికి కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు, జిల్లా శాఖ మంత్రికి, జిల్లా మంత్రికి ఈరోజు చిన్న చూపు ఎందుకు అని చెప్పేసి ఈరోజు ముధోల్ నియోజకవాసులుగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలా ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తున్న ముధోల్లో టికెట్ దక్కని అసంతృప్తుల రాజకీయమే ఆసక్తికరంగా మారనుంది. బీఆర్ఎస్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ ఖరారు అవడంతో టికెట్ ఆశించి భంగపడిన సీనియర్లు ఎలాంటి వైఖరి ప్రదర్శిస్తారన్నదే చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో బీజేపీలో టికెట్ కోసం పోటీ పడుతున్న ముగ్గురిలో ఒక్కరికే ఛాన్స్ లభించనుంది. ఇక మిగిలిన ఇద్దరు పార్టీ అభ్యర్థికి సహకరిస్తారా లేక జెండా మార్చేస్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది. మొత్తానికి అసంతృప్త రాజకీయమే ముధోల్ ముఖ చిత్రాన్ని మార్చనుందని విశ్లేషిస్తున్నారు పరిశీలకులు. We'll be right back.